सो वेलकम टू कार्विंग आर्ट। सो ई रोज कार्विंग लो मनम सो ई रोज मन पंडकी रिलेटेड गा उंडे विधंगा नेनु कार्विंग चेस्तुन्नानु। सो नेलवंक चेसेसि ओक चिन्न स्टार दांट्लो वच्चे विधंगा मनं चेस्तां। दानि कोसं अंटे नेनु स्वर्गायल नुंचि ओक चिन्न मुक्क तीसुकुन्नानु। ओके, दीनि मनं ఒక సర్కిల్ లా తీసేసుకొని ఏదైనా డబ్బా అంటే బాక్స్ మూత కానీ లేకపోతే ఏదైనా చిన్న బోల్తో మనం ఒక షేప్లో తీసుకొని కట్ చేసుకోవాలి। సో బిగ్ నైఫ్ తీసుకుంటున్నాను। ఓకే, సో మనకి ఎన్ని కావాల్స్తే అన్ని ఈ సర్కిల్స్ తీసేసుకుందాం। మనం ఒక హాఫ్ మూన్ షేప్లో కావాలనుకుంటే అంటే ఫ్రీ హ్యాండ్ ఉంటే మనం చేతో కట్ చేసుకోవచ్చు, లేకపోతే మీకు ఈజీగా ఐడియా కోసం ఏంటంటే ఏదన్నా లెడ్ లేకపోతే ఇలాంటి బౌల్ ఉంటే మనం ఇలా పెట్టేసుకొని చూసుకుంటే మనకు హాఫ్ సర్కిల్ అనేది వస్తుంది। సో షార్ప్ ఎడ్జ్ స్టీల్ది అలాంటిది ఉన్నప్పుడు మనం గట్టిగా దాంతోనే మనం ప్రెస్ చేసేయచ్చు। ఇక్కడ గాజుది కాబట్టి దాని ఎడ్జ్ల నుంచి నేను నైఫ్తో కట్ చేస్తున్నాను। సో ఇలా తీసుకుంటే మనకు నెలవంక లాగా వచ్చేస్తుంది। సో కొంచెం ప్రాక్టీస్ అయిన తర్వాత మనకు వచ్చే పండుగలకి రిలేటెడ్గా మనం ఏమైనా కార్యంస్ ఇంట్లోనే చేసుకుంటే కూడా వచ్చే చుట్టాలకు కానీ లేకపోతే ఫ్రెండ్స్ కానీ చూడడానికి కూడా బాగుంటుంది। అలా వీరి ఇంటికి వెళ్తే వీళ్ళు కొంచెం స్పెషల్గా చేసి పెడతారండి। దానికోసమే మీకు ప్రతి ఎపిసోడ్లో కూడా ఒక కార్యం చేస్తున్నాం, మీరు నేర్చుకుంటారు, అలాగే మీ ఇంట్లో అది ఫంక్షన్లో కానీ ఏదన్నా ఈవెంట్స్లలో మీరు చేసుకుంటారని చెప్పేసి డెఫినెట్గా ట్రై చేయండి, వస్తుంది కూడా మీకు। ఓకే, సో ఇక్కడ మనకు నిలవంగా అయిపోయింది। సో దీంట్లో మధ్యలో ఒక స్టార్, దాని కొరకు క్యారెట్, ఇది కూడా ఒక చిన్న స్టార్ షేప్ లో తీసుకుంటున్నా। సో కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే లేదా పెన్నుతో మనం ఒకసారి మార్క్ చేసుకుని అయినా దీన్ని మనం కట్ చేసేసుకోవచ్చు। ఎవరికి ఎలా కంఫర్ట్ ఉంటే అలా। ఓకే, సో ఇలా స్టార్ షేప్లో లేకపోతే పెద్ద పీస్ ఒకటి, అంటే ఇదివరకు నేను కొన్ని కార్యంలో చూపించాను, మనకు ఎక్కువ పీసులు కావాలనుకున్నప్పుడు ఇలాంటి లావాంటి ఒకటి తీసుకొని ఆ షేప్లో దాన్ని ఫస్ట్ మనం ఆ బేస్ అనేది తయారు చేసేసి దాంట్లో నుంచి మనం ఎన్ని స్లైసెస్ తీసుకుంటే అన్ని స్లైసెస్ మనకు ఆ సేమ్ డిజైన్లో వస్తాయి అన్నమాట। అలా అయినా చేసుకోవచ్చు, అంటే ఒక్కొక్క దాన్ని ఇండివిజువల్గా చేసుకుంటే మనకు టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది, అలా కాకుండా తక్కువ టైంలో తయారు చేసుకోవడానికి ఎక్కువ పీసెస్. ఇది ఒక ఐడియా అనమాట, ఆ బేస్ని చేసేసుకున్న తర్వాత మనం కావాల్సిన ఇలా అర్థంగా మనం స్లైసెస్ కట్ చేసుకుంటే అన్ని స్టార్స్ వస్తుంది మనకు। నెక్స్ట్ వీటిని మనం జాయిన్ చేద్దాం, ఒక చిన్న స్టాండ్ లాంటిది ఏదైతే నాకు ఇక్కడ బ్యాలెన్స్ మిగిలిపోయిందో సరిపే ఇదే తీసుకుంటున్నాను। సో ఇది ఎలా పెట్టేస్తే దీనిపైన మనం నిలబెట్టడానికి హెల్ప్ అవుతుంది। ఓకే, సో ఫస్ట్ మనం ఈ రెండింటిని జాయిన్ చేసుకున్నాం, ఈ క్యారెట్ మనం స్టార్ని దాంతో నిలవంకతో జాయిన్ చేసేద్దాం, టూత్ పిక్లో ఒక చిన్న పీస్। ఓకే, సో దీన్ని మనం వెనకాల క్యారెట్లు పెట్టేసి దీనికి ఇక్కడ గుచ్చేస్తుంది రైట్। సో ఇలా సపరేట్గా కనిపిస్తుంది మనకు, దీన్ని మనకు ఎక్కడ కావాలో చూసుకొని ఆ ఏరియాలో ఇంకొక టూత్ పిక్ పెట్టేసి కావాల్సిన చోట మనం
సొరకాయ అని కాదు మనకు బంగాళాదుంప కానీ ఆనియన్ కానీ లేకపోతే యాపిల్ మనకి ఏది అందుబాటులో ఉంటే దానిపైన మనం ఇలా గుజ్ చేసి పెట్టేసుకోవచ్చు. సో బేస్ మనం కంపల్సరీ సొరకాయ అనే కాదు, అందుబాటులో ఉంటే మనం బంగాళాదుంప కానీ లేకపోతే యాపిల్ కానీ ఆరెంజ్ ఏదైనా పెట్టేసుకోవచ్చు. కొంచెం స్ట్రాంగ్గా ఉండేసి ఆ టూత్పిక్ని ఎక్కువసేపు అలా పట్టుకొని ఉండే విధంగా ఉండాలన్నమాట. సో దీన్ని మనం డైనింగ్ టేబుల్ మీద ఆ రోజు మనకు ఆ పండుగను రిలేటెడ్గా చేస్తూ మనం ఇలాంటి కార్యం కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడడానికి ఆ పండుగ వాతావరణం ఇంట్లో మనకు బాగా కనిపిస్తుంది. ఓకే, సో కార్యం కూడా రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా సింపుల్ సింపుల్ మీరు ట్రై చేస్తూ ఉండండి.